ఇప్పుడు మనం వినబోతున్నటువంటి అంశం స్వామి మైత్రేయ గారిచే రచింపబడినటువంటి జీవన మైత్రి అను గ్రంథం నుండి గ్రహించటమైనది. మానవ సంబంధాల ప్రాముఖ్యత, భార్యాభర్తల మధ్య సంబంధం కావచ్చు, ఇద్దరు మిత్రుల మధ్య సంబంధం కావచ్చు, ఇరుగు పొరుగు వారితో సంబంధాలు కావచ్చు, బంధుత్వాలు, వృత్తిపరమైన సంబంధాలైనా కావచ్చు. ఈరోజు మానవ సంబంధాలన్నీ దెబ్బతింటున్నాయి. దీనికి పరిష్కారం ఏమిటో చూద్దాం. నిన్నటి రోజులు ఈ రోజుపై ప్రభావం చూపిస్తూ ఉంటాయి, కాబట్టే మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. గతం అనేది ఒక నీడల వెంటాడుతూ ఉండడం వలన వర్తమాన క్షణాలు కూడా దెబ్బతింటున్నాయి. నిన్నటి వరకు వ్యక్తుల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా పర్వాలేదు, వాటిని ఈ క్షణం వరకు మోయకూడదు. గతంతో సంబంధం లేకుండా ప్రతి క్షణంలోనూ క్రొత్తగా జీవించాలి. మన మైండ్లో రెండు ఫైల్స్ ఉన్నాయి. ఒక ఫైల్లో మంచి జ్ఞాపకాలు, ఇంకొక ఫైల్లో చెడు జ్ఞాపకాలు దాక్కొని ఉంటాయి. మనం ఏ ఫైల్ని బయటకు తీస్తే దానికి సంబంధించిన జ్ఞాపకాలే తెరుచుకుంటాయి. అది మన చేతిలో ఉన్న విషయం. టీవీలో మనకు ఇష్టం లేని ప్రోగ్రాం వస్తూ ఉంటే రిమోట్తో ఛానల్ మార్చేస్తాం కదా. మరి కష్టం కలిగించే విషయాలను నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉందా ఆలోచించండి. జీవిత భాగస్వామితో కానీ, పిల్లలతో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ, ఆఫీసు వారితో కానీ బాధ పెట్టే సంఘటనలు జరిగి ఉంటే వాటిని తలుచుకోవాల్సిన అవసరం ఉందా? మీరు తినే అన్నంలో బల్లి పడితే తినగలరా? మరి ఎవరో చెప్పే చెడు మాటలు వినటానికి మాత్రం చెవులెందుకు అప్పగిస్తారు? ఆ విషయం మీకే కదా హాని చేసేది. మనలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో అలాంటి మాటలే వస్తాయి. మన మాటలను బట్టే పనులు జరుగుతాయి. మనం చేసే పనులే మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి. కాబట్టి మీరు మాట్లాడేది, వినేది, చూసేది అంతా పాజిటివ్గా ఉండేలా చేసుకోండి. భార్యాభర్తల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ చిన్న చిన్న భేదాభిప్రాయాలు రాగానే విడాకుల వరకు, సంబంధాన్ని తెంచుకునే వరకు ద్వేషం వైపు వెళ్ళవద్దు. బంగారం బురదలో పడింది అని పారేయం కదా. అలాగే నిన్న ఎంత చెడు జరిగినా పర్వాలేదు, ఈరోజు దాన్ని బాగు చేసుకోవచ్చు. నిన్న నష్టపోయి ఉండవచ్చు, జబ్బు పడి ఉండవచ్చు, అంత మాత్రానికి ఇలా ఎందుకు జరిగింది అని నిస్పృహకు లోను కాకూడదు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత స్థితికి వెళ్ళాలని ఎలా కోరుకుంటారో దేవుడు కూడా ప్రతి మనిషిని ఉన్నతమైన స్థితికి తీసుకు వెళ్ళాలి అని అనుకుంటాడు. కానీ మన దృక్పథం తప్పుగా ఉండడం వల్లే ప్రతి చోట దెబ్బతింటూ ఉంటాము. మీకు ఎదురయ్యే ప్రతి కష్టం గురించి దేవుడికి ఫిర్యాదు చేయడం కాదు చేయవలసింది. ఆ కష్టానికే మీలోని దేవుణ్ణి చూపించండి. అప్పుడే సమస్యలు మిమ్మల్ని వదలి వెళ్ళిపోతాయి. దేవుడికి నీ కష్టాలు చూపనక్కర్లేదు, కష్టాలకు నీలోని దేవుణ్ణి చూపించు. అవి తప్పక నిన్ను వదలి పారిపోతాయి. స్వామి మైత్రేయ.